తరాలు మారుతున్నా యుగాలు మారుతున్నా ఇంకా కొన్ని గ్రామాల్లో మాత్రం కట్టుబాట్ల పేరుతో వేధింపులు మాత్రం తప్పడం లేదు గ్రామ పెద్దలకు వ్యతిరేకంగా ఏ చిన్న పొరపాటు చేసినా కూడా వెలివేతలేని కొన్ని పల్లెల్లో కొనసాగుతూనే ఉన్నాయి అయితే వెలివేసిన కుటుంబాన్ని గృహ ప్రవేశానికి పిలిచారని ఏకంగా 6 కుటుంబాలను గ్రామ బహిష్కరణకు పంచాయతీ తీర్మానించింది वास्तु प्रकार विशांगिमोलो अड़ना गेट पेटी अब गेट पड़ता वीलें वाली ना दंडी पड़ता वीलें वेपयी सर वाल प्रकार नीम गेट पेटक दिन डमी से अना सर वाल विन लेदे नाग संवसाली ऊर्जो नो अनेक रकल हरासमेंट भोजना पीवकड़ा एवरना चेते वाले चपद्दी हेच्चर अभी पिल अम्मा अबाई अंडी ना भार्य मेमंदर कल अंदर अंदर वेसर रीसेंट ओटो तारीख ने मैं रिश्शन गृह प्रवेश जी अदे ऊर्जो वाल गृह प्रवेश वालन तरह इपड़दाका नागेसो उ आर कुटाल वेलनजे वाल गुड़ दीर्मा चार दाने प्रकार एवरना मा तो माटाते वाली रेल रूपये जरमा चूसी चप्पन के 500 रूपये बहुमति प्रकटी आये वार्ता विलेखन अंदर तो चुप्तनी पाल बालराज कौर सत्यनारायण पाल रामकृष्ण पाल वेंकटेश्वर राव पाल रामकृष्ण अने इंकोक ग्राम पेदगार वीलू व्यवसाय से सुरेश आये मट की वार्ता विलेखन बागा हरासमेंट ना इंटर जगह मोहन विनायक ऊरेगी आयने तागे कुर्रोलंदर रच्छी इंटर नाना बेभत्सम सृष्टि అయితే గృహ ప్రవేశానికి పిలిచారని ఏకంగా 6 కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేసిన విషయాన్ని మనం అయితే ప్రెజెంట్ చూస్తున్నాం ఈ విషయం సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు సాగర్ సాగర్ చెప్పండి మనం చూస్తున్నాము ప్రెజెంట్ ఒకల్ని వెలివేశారు ఆ తర్వాత గృహ ప్రవేశానికి పిలిచారని చెప్పి వాళ్ళ కుటుంబంలోనే ఇంకో 6 కుటుంబాలను కూడా వెలివేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము అయితే అక్కడ ఒకళ్ళు విలేఖరి అని కూడా చెప్పుకుంటున్నట్టు ఆ బాధ్యుడు చెప్తున్న విషయాన్ని విజువల్స్ ని కూడా మనం చూసాం సో ప్రెజెంట్ అక్కడ అప్డేట్ ఏంటి पश्चिम गोदावरी जिला पालकोटेर मंडल कोंडेपूडु पंचायती रामचंद्रपुर ग्राम में अमानुष घटना चोटचेस इंका वेलिवेत जरूरत प्रत्यक्ष उदाहरण मन चूसा बाधि शेखर माटला मन विना केवल प्रहरी गोड़ विषय में ग्राम पेद्दलु पिलिस्ते वेंटने रालेदन्न कारणों तो आ कुटुंबान्नि वेलिवेयडमे काक ఆ గ్రామానికి చెందినటువంటి అంగనవాడి టీచర్ గ్రో ప్రవేశం చేసుకుంటూ శాకర్ కుటుంబ సభ్యులను కూడా పిలిచారు అయితే వెలివేసిన కుటుంబాన్ని పిలిచారు అనే కోపంతో ఈ అంగనవాడి టీచర్ కుటుంబాన్ని కూడా వెలివేయడంతో పాటుగా సుమారు 6 కుటుంబాలని గ్రామ పెద్దలు వెలివేస్తూ దీంతో పాటుగా ఈ వెలివేసిన కుటుంబంతో ఎవరైనా మాట్లాడితే వారికి 2000 రూపాయల జరిమానాతో పాటు చూసి చెప్తే వారికి 500 రూపాయల బహుమతి కూడా ప్రకటించారు అంటే ఇంత దారుణ సంఘటనలు చోటు చేసుకుంటనేవో ఇంకా ఇంత ఆధునిక సమాజంలో కూడా కట్టుబాట్ల పేరుతో ఏ విధంగా ఈ వెలి అనేది కనబడుతుంది అనేది కూడా సత్తాజి మనం చూస్తున్నాం అయితే ప్రస్తుతానికి ఇదే విషయాన్ని మనం అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం ఆ గ్రామ ఆ మండల ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళాం ప్రస్తుతానికి వారు ఆ గ్రామానికి వెళ్లి అక్కడ నిజ నిర్ధారణ చేసే పరిస్థితులు ఉన్నాయి వారి దగ్గర నుండి ఎవరైతే బాధితుడి శేఖర్ తో పాటుగా వెలికి గురు కాబడ్డ 6 కుటుంబాలు ఉన్నాయో వారి వద్ద నుండి పూర్తి సమాచారం తెలుసుకుంటున్నారు గ్రామ పెద్దలను కూడా వా మాట్లాడే అవకాశం ఉంది వారికి కౌన్సిలింగ్ చేసే అవకాశం అయితే ఉంది సత్తాజ్ రైట్ థాంక్యూ సాగర్